మిథున రాశి వారికి ఆంగ్ల సంవత్సరం మరియు ఉగాది పండుగ నుంచి ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయో ప్రధానంగా తెలుసుకుందాం మిథున రాశిలో వారందరికీ కూడా ఆదాయం ఐదు వ్యయం ఐదు అంటే ఎంతైతే ఖర్చులు ఉన్నాయో మీరు అంతా సంపాదించే పనిలో ఉన్నారని అని చెప్పి గమనించగలగాలి కాకపోతే మిగులు కావాలి అన్నట్లయితే ఇంకొంచెం మీరు యొక్క సమయాన్ని హార్డ్ వర్క్ చేయగలిగితే చరాస్తులు మీ సొంతం కాబోతున్నాయి మీ అదృశ్యం ఏంటంటే అప్పులు లేవు నష్టాలు లేవు మీ ఎంతైతే అవసరం ఉందో అంత సంపాదించడానికి భగవంతుడు మీకు సిద్ధం చేశాడని అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి రాజ్య పూజ్యముడు అవమానమారు మీరు ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి శత్రువులు అనేకమంది పంచి ఉన్నారు మీ మీ పక్కనే ఉంటూ మీ రూపాయి తింటూ మిమ్మల్ని అనేకమంది వెన్నుపోటు పడవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు కనుక ఈ సంవత్సరం మీరు ఎక్కువ శాతంగా మీరు వెలుగు వెలుగులోకి వచ్చేటువంటి కాల సమయంలో చాతగాని వాళ్ళు మీ మీద నిందలు వేయడానికి అనేక సిద్ధంగా ఉన్నారు కనుక వీలైనంత వరకు మౌనంగా ఉంటూ శత్రువులను పెంచుకోకుండా మీరు ఏ ఒక్క విషయాన్ని కూడా వేరే వాళ్ళతో పంచుకోకుండా మౌనంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళే కొద్దీ విజయ్ మీ సొంతం అవుతుందని చెప్పి గమనించగలగాలి అలాగే మృగశిరా నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరం ఆరోగ్యం చాలా బాగుంది ఆరుద్ర నక్షత్ర జాతకులకు ఆగస్టు నుండి తిరిగి మళ్ళీ ఉగాది పండగ వరకు అంటే సంవత్సరం ఆఖరిలో అంటే ఇంచుమించు ఎనిమిది నెలల అనారోగ్య పరిస్థితి ఉంటుంది కనుక ఏదైనా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినట్లయితే వాటిని వెంటనే డాక్టర్లను సంప్రదించి తగు వైద్యము తగు వ్యాయామం అవసరం అని చెప్పి ముందస్తుగా జ్యోతిష్యం సూచించడం జరుగుతుంది పునర్వసు నక్షత్ర జాతకులకు ముందుగానే ఆహారం పైన ఆరోగ్యం దృష్టి ఉంది కనుక సమకాలికంగా తిండి నిద్ర యోగ ఆసనం ఉండడం వలన ఆరోగ్యాన్ని రక్షించుకోవడంలో మరొక మైలురాయి దాడుతారని చెప్పి గమనించగలగాలి వీరికి అర్ధాస్తమ కేతు సంచార స్థితి ఉండడం వలన ఉదయం ఒక ప్రణాళిక రచించుకుంటే సాయంత్రానికి సాయంత్రం ఒక ప్రణాళిక రచించుకుంటే ఉదయం వరకు ఆ తారుమారయ్యే పరిస్థితి ఉంటుంది అది ఎలాంటిదైనను కూడా దీర్ఘకాలికమైనటువంటి ఆదాయాలు వచ్చేటువంటివి దీర్ఘకాలికమైనటువంటి మీకు ఐశ్వర్యాన్ని ఆనందాన్ని కట్టబెట్టే పనులను చేపట్టినట్లయితే ఒకరోజు ఎక్కువ తక్కువైన ఐశ్వర్యం ఆనందం మీ సొంతం అవుతుంది తాత్కాలికమైనటువంటి పనులు దయచేసి చేయొద్దు దీర్ఘకాలికమైన ప్రణాళికను రచించుకొని ప్రయత్నం చేయండి అంతా మీకు శుభమే కలగడానికి చాలా అవకాశాలున్నాయి భాగ్యస్థానంలో శనచర స్వామి స్వక్షత్రకారకుడు అవడం వలన నూతనంగా వివాహం కావాలి అనుకున్న వారికి వివాహ యోగ్యము విదేశాలకు వెళ్ళాలి అని చెప్పి భార్యాభర్తలో ఎవరికి యోగం ఉన్నా వెళ్ళడము భార్యాభర్తల మధ్య సఖ్యత చాలా అవసరము మీరు ఎదుగుతూ ఉండబడిన కొట్టి ఇటు మీ పుట్టింటి వారి నుంచి అటు అత్తవారి నుండి కొందరు కొందరు మీ పైన నిఘా ఉంచడం వలన మీ ఎదుగుదలను మీ ఐశ్వర్యాన్ని ఓరవలేని పరిస్థితి కూడా ఉండబోతుంది కనుక వీలైనంత వరకు బంధువులతో మిత్రులతో స్నేహితులతో చాలా ఆచితూచి మాట్లాడే ప్రయత్నం చేయండి రాజ్యస్థానంలో సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మీ అభిప్రాయము మంచిది అవ్వడం వలన ధర్మబద్ధం అవ్వడం వలన భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉండడం వలన విజయకేతనం మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి లాభస్థానంలో దేవగురు బృహస్పతి ఉండడం వలన మీరు ఆధ్యాత్మికంగా ఉండడం వలన ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని రోజులుగా మీరు కష్టపడి పనిచేసేందుకు భగవంతుడు స్థిరాచరా ఇవ్వబోతున్నాడు అలాగనే ఏప్రిల్ నెల ఇరవై ఆరు నుండి రెండు వేల ఇరవై నాలుగు నుండి దేవగురు బృహస్పతి వ్యయంలోకి రావడం వలన ఆధ్యాత్మికమైనటువంటి సేవా కార్యక్రమాలు దేవాలయాలు యజ్ఞాలు యాగాలు పూజల్లో పాల్గొ పాల్గొనడం పుష్కర స్నానాలు చేయడం వలన అద్భుతమైనటువంటి మీ యొక్క జీవితానికి అర్థం పరమార్థం రోజులు రాబోతున్నాయి అలాగా స్వయం వృత్తుల వాళ్ళు సేవారంగాల వాళ్ళు పోలీస్ శాఖ రక్షణ శాఖ జర్నలిస్టులు హోటల్ వ్యాపారాలు నీటి ఉత్పత్తులు వ్యవసాయ సోదరి సోదరి మనులకు మీరు యొక్క చిరు వ్యాపారులకు అందరికీ కూడా కష్టే పలి కష్టపడడం వలన మంచి ఫలితం రాబోతున్నాయి ఈ సంవత్సరము ఉన్నతమైన స్థిరచరాస్తులకు మీరు కేంద్ర బిందువు అవుతున్నారని చెప్పి గమనించాలి